రాజు గారు, ఈరోజు మీరు గుడ్ ఫుడ్ లో స్వీట్ కార్న్ చిల్లీ సూప్ చేయబోతున్నారు. అవునండి. అసలు స్వీట్ కార్న్ అంటేనే అందరికి చాలా ఇష్టం. స్వీట్ కార్న్ సూప్ అంటే అందులో మీరు కొంచెం కారం వేస్తున్నారు ఎందుకు? ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు, చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూను, చిల్లీ సాస్ అర టీ స్పూను, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి అర టీ స్పూను, బిర్యానీ ఆకు ఒకటి, వెన్న ఒక టేబుల్ స్పూను, పంచదార చిటికెడు. స్వీట్ కార్న్ చిల్లీ సూప్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. మరి ఇప్పుడు స్వీట్ కార్న్ చిల్లీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? తప్పకుండా అండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి, ప్యాన్ పెట్టాలి, వెన్న వేసుకుంటాం. ఓకే, ఈ సూప్ చేసుకోవాలన్నా కంపల్సరీ బటర్ యూస్ చేయాలి కదండి, టేస్ట్ బాగా వస్తుంది. స్వీట్ కార్న్ చిల్లీ సూప్. సో ఇక్కడ స్వీట్ కార్న్ మనం రెండు రకాలుగా వాడుతున్నాం అండి. ఒకటి ఉడికించిన గింజలు కొన్ని అలాగే పక్కన పెట్టేసి, ఓకే, సో మిగతావి ఇలా మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే, కొంచెం ఉడికించి పక్కన పెట్టుకోవాలి, మిగతావేమో కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అవును. ఓకే, వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, బటర్లో ఈ వెల్లుల్లి అండ్ అలాగే బిర్యానీ ఆకు వేస్తే ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది కదండి. అవునండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఓకే రాజుగారు చెప్పండి, ఇది నార్మల్గా బయట దొరుకుతుంటుందా స్వీట్ కార్న్ చిల్లీ సూప్, లేదా మీరే కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి ట్రై చేసి చూపిస్తున్నారు? దొరుకుతుందండి స్వీట్ కార్న్ చిల్లీ సూప్. అంటే కొంచెం ఎక్కడ వినలేదు, అంటే ఎక్కువగా స్వీట్ అండ్ సార్, హాట్ అండ్ సార్ ఇదే ఉంటుంది కదా, అలాగే కొంచెం చిల్లీ సాస్. ఓకే ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనకు తగిన నీళ్ళు పోసుకొని సూప్ క్వాంటిటీ ఎంత అయితే కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అవునండి. సో ఇది కొంచెం మనకు బాయిల్ కావాలి. ఓకే, మరి ఇది బాయిల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అండి. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. రాళ్ళ నగల పైన గీతలు పడకుండా ఉండాలి అంటే వాటిని భద్రపరిచేటప్పుడు కొద్దిగా విభూతి పొడి చల్లి భద్రపరిస్తే గీతలు పడకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా, ఓ వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఇందాక ఉడికించి పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేయాలి. అవునండి. ఓకే, ఇక్కడ స్వీట్ కార్న్ పేస్ట్ తోనే మనం చిక్కదనం తీసుకొస్తున్నాం అంతే కదండి? అవునండి. నార్మల్ అయితే స్వీట్ కార్న్ అలా వేసేసి కార్న్ ఫ్లోర్ వేసి థిక్నెస్ కోసం వేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్ పేస్ట్ వేసి ఆ ఫ్లేవర్ కూడా కొంచెం బాగా తెలుస్తుంది. స్వీట్ కార్న్ ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఇలాగూ చేసుకొని తాగేయచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం బాయిల్ అయితే మనకు అది కొంచెం దగ్గరగా వస్తుంది. ఓకే, స్టార్చ్ ఉంటుంది కదా లోపల. మరి ఆలోపు మా కార్వింగ్ చూపిస్తారా? ఓకే, సో దీంట్లో కొంచెం సీజనింగ్ కూడా చేసేద్దాం. ఓకే ఓకే, రుచికి సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా పంచదార. ఓకే, చిల్లీస్ కూడా. ఇంత చిటికెట్ పంచదారతో కొంచెం టేస్ట్ ఏదో వేరేలా వస్తుంది కదండి. ఎస్, భలే ఉంటుంది అది. ఓకే, కాస్త మనకు మరగాలి. ఓకే, సో ఇవ్వండి. యా, సో అది చిక్కబడేలోపు మాకు కార్వింగ్ చేసి చూపించే. బోడిస్తారా? యా. సో ఇక్కడ బ్రెడ్ పైన రెండు సర్కిల్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఏం చేస్తున్నారండి? చూపిస్తాను. ఓకే, చాలా వెయిట్ ఉన్న కార్వింగ్ చేస్తాను. చాలా వెయిట్ ఉన్న కార్వింగ్? లైట్ వెయిట్ బ్రెడ్తో? ఎస్. ఓకే, ఇది కలుపుతూ ఉండారా అక్కర్లేదండి? అక్కర్లేదు. అడగంటదిగా? లేదు. ఓకే, సో ఇంకా మనకు అవసరం పడతాయండి, అవి ముందుగా నేను చేసి పెట్టాను. ఓకే, దాంట్లో బ్రౌన్ బ్రెడ్తో కూడా రెండు స్లైస్లు తీసుకున్నాను. ఓకే, సో ముందుగా వైట్, బ్రౌన్, దానిపైన మళ్ళీ వైట్ అండి. ఓకే, సో ఇక్కడ మధ్యలోంచి. ఓకే, దీన్ని ఏమందాం, ఇలా పెట్టుంటే నేను బర్గర్ అని చెప్పేసి దాన్ని, దీనికి మళ్ళీ టూత్పిక్ యాడ్ చేశారు. సో ఇది వెయిట్ చేస్తున్నాను, వెయిట్ లిఫ్టర్స్ యూజ్ చేశారు కదా. ఎస్ ఎస్ ఎస్. ఓకే ఓకే, సో ఇక్కడ నుండి ఇవి జారిపోకుండా కీర ముక్కలు చిన్నవి పాపర్లో పనిచేస్తాయి.
సో ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ప్లేస్ లో మీరు కీరా టమాటో ఏదైనా పెట్టించిన సో పిల్లలకి చిన్నగా మినీ శాండ్విచ్ టైప్ లో అలా ఉంటుంది. ఓకే బాగుంది. వెయిట్స్ రెడీ. సో సూప్ కూడా రెడీ అయిపోయింది. ఓకే సో మరి ఎక్కువ చిక్క కాకుండా ఈ మాత్రం ఉంటే తాగలం. ఎస్ చాలా సింపుల్ గా నీట్ గా నిజంగా మీరు చెప్పినట్టుగా హ్యాపీగా బ్రెడ్స్ మధ్యలో జామ్ పెట్టేసి కూడా ఇలా ఇచ్చేయచ్చు. హ్యాపీగా ఇలా తినేస్తారు వాళ్ళు. లాలీపాప్స్ లా అనుకునేది ఆ శాండ్విచ్ ఏదో వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా. ఫైనల్ ఇందాక ఉడికించిన స్వీట్ కార్న్ తెచ్చుకోవాలి. ఓకే చక్కటి కారణంతో పాటు స్వీట్ కార్న్ చిల్లీ సూప్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ చిల్లీ సూప్ తయారు చేయు విధానం. ఉడికించిన స్వీట్ కార్న్ లో కొన్నిటిని పక్కనుంచి మిగతావి పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ఇందులో వేసి ఉప్పు, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఉడికించిన స్వీట్ కార్న్ వేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ చిల్లీ సూప్ రెడీ. స్వీట్ కార్న్ చిల్లీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దాం. ఓకే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా చెప్పక్కర్లేదు చిల్లీ ఘాటు. ఎస్ ఎలాగో ఇప్పుడు చలికాలం కాబట్టి ఆ ఘాటు అనేది ఉంటేనే బాగుంటుంది. నేను చాలా టేస్టీగా ఉంది. చక్కగా స్వీట్ కార్న్ కానీ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ వేరు. చాలా బాగుంది స్వీట్ కార్న్ చిల్లీ సూప్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మీ చేతులు కాళ్ళు తరచుగా దురదగా అనిపిస్తున్నట్లయితే వేపాకులు ఇంకా పసుపు ఈ రెండింటిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.